అందరికీ నమస్కారం. నాగ చైతన్య నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. నిక్కర్లు వేసుకొని టీషర్ట్ వేసుకునే దగ్గర నుంచి. కాకపోతే ఎంత స్లో పాయిజన్ నేను అనుకోలా. ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, అవన్నీ ట్రైలర్స్ చూసిన తర్వాత, శోభన్ బాబు గారు చనిపోలేదు, మళ్ళీ నాగ చైతన్య రూపంలో ఉన్నాడు అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఆర్టిస్ట్నే నాగ చైతన్యతో రెండు మూడు సినిమాలు తీశా. ఇంత కామ్గా ఇంత గొప్పగా ఇతను నటిస్తాడా, నాకే ప్రౌడు జలసి అంటే ఈర్ష అంది కలిగినాయి నాగ చైతన్యాన్ని నేను చూస్తుంటే. ఈయన డబ్బింగ్ చెప్పిన విధానం, టీవీ ట్రైలర్ చూడండి మీరు, అందులో ఎవరి మీద డిపెండ్ అవ్వ నేను బతకడానికైనా డైలాగ్ ఉంటుంది. రావు రమేష్ గారు డైలాగ్ చెప్పిన తర్వాత ఎంత గొప్పగా ఎంత బాగా చెప్పాడంటే, డైలాగ్ కింగ్ అని నీకు నేను పేరే వచ్చు బాబు, ఎక్సలెంట్ అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నాగ చైతన్య చాలా మంచివాడు అని నాకు తెలుసు, చాలా గొప్ప నటుడు అని ఈ సినిమాతో నేను తెలుసుకున్నా బాబు. అంటే మంచి క్యారెక్టర్లు పడక అలాగే నటిస్తున్నాడు, మంచి క్యారెక్టర్ పడితే ఏమైనా చేస్తాడు అనేది ఈ సినిమాతో ప్రూవ్ అయింది. నీ గురించి ఇంకెక్కువ చెప్తే నీకు దిష్టి తగలేదు బాబు. ఈ సంబంధ గురించి మనం ఏ ప్రత్యేకంగా నేనే ప్రత్యేకంగా ఆమెకి నేను సర్టిఫికేట్ ఇవ్వక్కర్లా. సమంత నీకు సర్టిఫికేట్ కావాలా? అబవ్ ఆల్ శివ నిర్వాణ. శివ, రాఘవేంద్ర గారు రిటైర్ అయిపోయారు, నువ్వే ఆ ప్లేస్లోకి వచ్చావు. ఇలా చాలామంది ఇది ఈ రోజుల్లో ఇంత ఫాస్ట్గా సినిమా తీసే రోజుల్లో నాలుగు సాంగ్స్, నాలుగు ఫైట్స్, ఫారెన్లో యాక్షన్ డ్రామాస్ ఇవన్నీ తీస్తున్న ఈ రోజుల్లో సింపుల్గా మూడు లొకేషన్లు పెట్టుకొని, ఇది మలకపేటలో వెళ్ళాం, అల్యూమినియం ఫ్యాక్టరీ వెళ్ళాం, ఇంకో చాటుకి వెళ్ళాం, మూడు నాలుగు లొకేషన్లే. ఈ లొకేషన్స్తో మూడు నాలుగు లొకేషన్స్తో ప్రపంచం అంతా కుటుంబాన్ని చూపించాడు శివ నిర్వాణ. ఇంత సింపుల్గా కథ తీసుకొని ఇంత గొప్పగా తీసిన డైరెక్టర్ అంటే 1, 2, 3 వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే శివ నిర్వాణ నువ్వే. అంత చాలా గొప్పగా సినిమా తీయడం జరిగింది. ఇంత మంచి సినిమా ఏంటంటే, ఈ సినిమా ఒక నేను బాగా యాక్ట్ చేస్తేనో, రావు రమేష్ గారు బాగా యాక్ట్ చేస్తేనో, నాగ చైతన్య బాగా యాక్ట్ చేస్తేనో, ప్రొడ్యూసర్లు బాగా డబ్బులు పెడితేనో వచ్చే సినిమా కాదు ఇది. డైరెక్టర్కి మనసులో ఆ ఫీల్ ఉంటే, ఆ లోపల ఆ జీల్ ఉంటే, ఆ అనుభూతి డైరెక్టర్లో ఉంటే ఇలాంటి సినిమా వస్తుంది. ఒక డైరెక్టరు ఎవడి పాత్ర వేసినా గొప్పగా నటించే అవకాశం వస్తుంది, వచ్చింది. కాబట్టి అదృష్టం నాకు వచ్చింది, రావు రమేష్కి వచ్చింది ఆ పాత్రలు. ఈ పాత్రలు ఆయన ఎవరితో చేయించినా కానీ ఇంతే బాగా పేరు వస్తుంది. అంత గొప్ప అనుభూతితో సినిమా తీయగలిగిన డైరెక్టరు శివ నిర్వాణ. శివ, ఇలాంటి మంచి ఫిలిమ్స్ తీస్తూ ఉండు, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ చెప్పదలుచుకో సార్. నాగ చైతన్య గారు స్పాట్లో యాక్ట్ చేస్తుంటే అతన్ని చెప్పిన డర్మి డర్మి కూల్ కూల్ అనే టైప్లో ఆయన ఏది తెలియదు మనకి, అంత కూల్గా ఉంటారు ఆయన. ఎలా వస్తుందో స్క్రీన్లో పోసాని గారు చెప్పినట్టు చూస్తే నేను షాక్ అయిపోయాను. పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ సార్. ఇది ఇక్కడ మించి యువర్ ఎంటర్డ్ ఎ న్యూ ట్రాజెక్టరీ ఇన్ యువర్ కెరియర్ అని చెప్పాలి. కొత్త ఆర్బిట్లోకి వెళ్ళాను ఆయన. ఆశ్చర్యం కలిగింది. మరి అంత కూల్గా ఆయన ఉంటారు, పెద్ద మనకు సీరియస్గా ఉన్నట్టు కనిపించదు సెట్లో. బట్ ప్రతి సీను, ఎందుకంటే సమంత గారు సెకండ్ హాఫ్లో వస్తారు, ఆవిడ సంగతి తెలుసు, ఆవిడ ఎన్ని చేశారు ఏంటి. బట్ సెకండ్ హాఫ్ వరకు ఎలా ఆగుతుంది అని నేను ఆ హీరోయిన్ ఫస్ట్ డే చూసినప్పుడు నాకు తెలియలేదు కాన్ఫిడెన్స్. దివ్యాన్షు గారు పర్ఫార్మెన్స్ కానీ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీ అండి. పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్, ఎందుకంటే సమంత గారు వచ్చేదాకా ఎలా ఆగుతుందని. నాగ చైతన్య గారు ఆవిడ హోల్డ్ చేసిన విధానం ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ. అలాగే శివ నిర్వాణ గారు మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అంటాం కానీ పెయిన్ని కమర్షియల్గా చెప్పే అద్భుతమైన దర్శకుడు అండి అతను. పెయిన్ని కమర్షియల్ ఆస్పెక్ట్లో చెప్పడం చాలా కష్టం. ఏం గురుగారు, అంతేగా సార్? ఓకే, సో ఇప్పుడు రిక్వెస్టింగ్ ఆర్ బ్యూటిఫుల్ దివ్యాంశ్ అండ్ విత్ సబ్ టైటిల్స్ అండ్ ఇట్ వాస్ అ హౌస్ఫుల్ అండ్ ఐ వాస్ సో హ్యాపీ.
ఫర్ ఎవ్రీబడి రమేష్ సార్ ప్రశాంత్ సార్ Samantha, Che, for letting me be a part of this. And Shiva, sir, for not giving up, be patient, and trying to get the best out of me. And Sahu, sir, and Harish, sir, for having me as a part of this. Thank you. No, actually, appudu na press meet petti andariki thanks cheppukunte baaguntadi ani endukante ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత సమంత గారికి కానీ చైతన్య గారికి కానీ నాకు రావు రమేష్ గారికి పోసాని గారికి ప్రొడ్యూసర్స్కి మాకు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ నుంచి మామూలుగా సినిమా బాగుంది టైంపాస్ అంటాం వేరు, మేము చాలా కనెక్ట్ అయ్యామండి. కొంతమంది పేరెంట్స్ మా అమ్మాయి నాకు గుర్తొచ్చింది అని చెప్పడం, కొంతమంది మా వైఫ్ నేను సినిమా చూసిన తర్వాత ఒక 1 అవర్ చాలా ఎమోషనల్గా మాట్లాడుకున్నాం అని చెప్పడం, సో ఇలా రకరకాలుగా మాకు మెసేజ్లు కానీ టెక్స్ట్ కానీ మాట్లాడటం కానీ జరిగింది. సో ఎవరైతే ఈ సినిమాని అంత కనెక్ట్ చేసుకున్నారో, ఎవరైతే అంత మనసులోకి తీసుకున్నారో వాళ్ళందరికీ మీడియా ద్వారా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుందాం అని అనిపించినప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెడదామని డిసైడ్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ నుంచి ఇది సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి టీజర్స్ ట్రైలర్స్ సినిమా మొత్తం ప్రతి చోట మీడియా పీపుల్ చాలా పాజిటివ్ బజ్ క్యారీ చేశారండి. సో ట్రైలర్కి అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ వెబ్సైట్ ఎవ్రీ ఛానల్ చాలా బాగుంది, ట్రైలర్ చాలా జెన్యున్గా ఉందని చెప్పేసి. సో మేబీ మజిలీ విజయం అక్కడి నుంచి స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ టు ఆల్ మీడియా పీపుల్, ఆల్ మీడియా ఫ్రెండ్స్. తర్వాత నిన్నుకొరి తర్వాత ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు చైతన్య గారితో సినిమా ఎలా స్టార్ట్ అయింది అనేది చాలా ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పారు, నేనే చెప్పాను. సమంత గారుని ఎలా తీసుకున్నాం ఈ సినిమాలోకి, ఎలా వర్క్ చేయండి. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఒక ఎమోషనల్ స్టోరీని నేను ఎంత ఫీల్ అయ్యానో అలా మీరు అంత ఫీల్ అయ్యేలాగా రాయడానికి, రాసిన తర్వాత దాన్ని యాజ్ ఈజ్గా అలా తీయాలంటే అట్లీస్ట్ ఒక 7-8 మంత్స్ అదే ఎమోషనల్ స్టేట్లో ఉండడం అనేది నాకు బాగా ఛాలెంజింగ్ జాబ్ అండి. ఎందుకంటే ఓన్లీ డైలాగ్స్ పేపర్ మీదే ఉంటాయి, అవి ఎక్స్ప్రెషన్స్గా మారాలి, ఆ ఎక్స్ప్రెషన్స్లోంచి కన్నీళ్ళు రావాలి, అవి థియేటర్స్కి వచ్చి అవి మీ కళ్ళల్లో చేరాలి ఆడియన్స్కి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని నేను అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే నాకు ఇష్టం అలా ఉండడం, బట్ అదే లెవెల్లో మిగతా క్యారెక్టర్స్ని తీసుకెళ్ళడం, జగన్నాథం క్యారెక్టర్ని కానీ, మురారి క్యారెక్టర్ని కానీ, శ్రావణి క్యారెక్టర్, పూర్ణ క్యారెక్టర్, అంశు క్యారెక్టర్, వీళ్ళందరూ కూడా నేనే ఫీల్ అయినా అదే స్టేట్ ఆఫ్ మైండ్లోని ఆ మనసుల్లో ఆ ప్యూరిటీని లోపలికి తీసుకెళ్ళడానికి నేను చేసిన హోంవర్క్ ఈరోజు వర్కౌట్ అయింది అనుకుంటున్నాను నేనైతే. సో అందరం అలా ఆ స్క్రిప్ట్ని అర్థం చేసుకుని ఆ స్క్రిప్ట్కి ఏం కావాలో అది మాత్రమే చేసాం. మేము ఏ రోజు షూటింగ్ చేస్తున్నప్పుడు మాకు ఎప్పుడు నెంబర్స్ మైండ్లో లేవు, ఏ రోజు షూటింగ్ ఆ రోజు ఎంజాయ్ చేయడం. ఓ సీన్ బాగా వస్తే రావు రమేష్ గారు వచ్చి భలే ఉంది సార్ సీన్, ఇది అదిరిపోయింది పోసాను గారు నాన్న మంచి సీన్ చేసావునన్నా ఈరోజు అండి, వాళ్ళ కళ్ళలో తెలిసిపోద్ది మనకి. ఈ సినిమా సెట్లో 100 మందికి నచ్చిన సినిమా థియేటర్లో ఎవరికి నచ్చదండి. సో ఫస్ట్ ఐ రెస్పెక్ట్ ద సెట్ అండ్ ఐ రెస్పెక్ట్ అన్ ఆర్టిస్ట్. అక్కడ సక్సెస్ అయితే థియేటర్లో డెఫినెట్గా సక్సెస్ అవుతుందని నేను నమ్మకం. ఈరోజు అదే జరిగింది. చాలా థ్యాంక్స్ అండి. అంటే ఎంతమంది పీపుల్ ఎన్ని రకాలుగా అప్రిషియేట్ చేస్తున్నారు బయట పీపుల్, ట్విట్టర్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, నాకు పర్సనల్గా వచ్చే మెసేజ్లు కానీ, నా ఆర్టిస్ట్ల నుంచి వాళ్ళు ఎక్సైట్ చేసే మెసేజ్లు కానీ, దీన్ని మ్యూజిక్ కంపోజ్ చేసిన తమన్ గారు కానీ, గోపి గారు, వాట్ నాట్, ఎవ్రీబడీ ఈజ్ లైక్. అంటే ఒక మంచి సినిమా చేసినప్పుడు అది మంచి సినిమాగా మిగిలిపోవడం ఒకటి, అది కమర్షియల్గా ఎక్కువ మందికి చేరటం ఒకటి, ఆ రెండూ జరగడం అనేది దాని విషయంలో నేను యాజ్ అ డైరెక్టర్గా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా మిగతా ఆర్టిస్టులకు కూడా నా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో జాంటీ అని ఒక క్యారెక్టర్ సుహాస్, అది చాలా చాలా నిలిచిపోతుంది ఆ క్యారెక్టర్. అంటే పూర్ణలో ఉండే ఇన్నోసెన్స్ని ఎమోషన్ని చెప్పడానికి ఒక గ్రేట్ వాయిస్ కనిపించింది ఆ అబ్బాయిలో నాకు, ఆ వాయిసే ఈ సినిమా. మీరు థియేటర్లో చూస్తూ ఉంటే ఆ వాయిస్లో చాలా చాలా మంచి మంచి డైలాగులు, అందులో ఒక డైలాగు బతుకున్నప్పుడు తల్లిదండ్రులను తేలిగ్గా తీసుకుని చనిపోయిన తర్వాత వాళ్ళ కోసం బాధపడడం అనేది చాలా నరకంలా ఉంటుందిరా అనే చాలా చాలా మంచి డైలాగ్స్ అబ్బాయి వాయిస్ నుంచి వచ్చే, అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్లో శివ అని చెప్పేసి చైతన్య గారికి ఆపోజిట్గా ఉండే క్యారెక్టర్, తనకు కూడా మంచి లైఫ్ ఉంటుంది. అలాగే ఇందులో ఒక 25-30 మంది కొత్త కుర్రాలు యాక్ట్ చేయడం జరిగింది, వాళ్ళందరికీ నెక్స్ట్ మంచి మంచి రోల్స్ వస్తాయని అనుకుంటున్నాను. సో సినిమా బిగినింగ్ నుంచి టిల్ ఫస్ట్ క్యాప్ ఈరోజు రిజల్ట్ వరకు ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళామండి అందరం, ఆ పాజిటివిటీ ఈరోజు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదంతా వచ్చేటప్పుడు ఫస్ట్ ఏం గుర్తొస్తే అది మాట్లాడేద్దామని డిసైడ్ అయ్యాను, ఒక మాట మాత్రం చెప్దామని ముందే అనుకున్నాను. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్లకి పెళ్లి జరిగినప్పుడు, అది మన చెల్లి అయినా లేదంటే ఇంట్లో ఒక డాటర్ అయినా, పెళ్లి చేసి ఒక మంచి ఫ్యామిలీకి ఇచ్చినప్పుడు ఉండే ఒక ఆనందం ఉంటుంది చూసారా,
ఈరోజు ఈ సినిమాని ప్రేక్షకుల మధ్యలో పంపించినప్పుడు నాకు అంత ఆనందంగా అనిపించింది. ప్రేక్షకులు కూడా అంత బాగా చూసుకుంటున్నారు ఈ సినిమాని, ఇంకా బాగా చూసుకుంటారు అనుకుంటున్నాను. దిస్ ఫిల్మ్ లైక్ ఎనీథింగ్, కీప్ వాచింగ్ వన్ మోర్ టైమ్ అండ్ వన్ మోర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మేము కూడా 2-3 రోజులు ఆగాల్సి వచ్చేలా ఉంది, అడ్వాన్స్ ఫుల్ బుకింగ్స్ ఉన్నాయి కాబట్టి. అంటే ఇంతసేపు దొరికింది కదా ఏం మాట్లాడాలని ఆలోచించడానికి, కానీ యాక్చువల్లీ బ్లాంక్. నిజంగా చాలా ఇంటర్వ్యూస్ చేసాం, రిపీట్ సేమ్ రిపీట్, యూనో సినిమా గురించి, సినిమా పైన నమ్మకం, టీమ్ పైన నమ్మకం, అన్నీ ఓకే, సినిమా చూశాను నమ్మకం ఉండేది. కానీ ఆ రిలీజ్ డే రోజు 2:30కి యూనో లేచిపోయాను, అండ్ హాల్లో ఇటు అటు 1 అవర్ యూనో ప్రే చేసి, ఎందుకంటే ఈ సినిమా ఎంత ముఖ్యం మీరందరికీ తెలుసు చైతన్యకి. సో అదే 3:30 నుంచి సావుగారిని అవేక్ చేశారు, సావుగారు లేస్తున్నారా ఏంటి. సో అదే యూనో ప్రేయింగ్ అండ్ ఫస్ట్ ట్వీట్స్ స్టార్ట్ అయింది, యూనో 3:30 ఫస్ట్ హాఫ్ రిపోర్ట్, 4:30 5:30 యాజ్ సూన్ యాజ్ ది రిపోర్ట్స్ కమింగ్. నిజంగా చెప్పలేదు, ఒక హాఫ్ నా ఏడ్చాను నేను. నా కుక్క నన్ను చూసి ఏంటి ఎందుకు ఏడుస్తున్నా పిచ్చెక్కిందా నీకు అంటే, ఒక సినిమా రిలీజ్, ఒక సినిమా అంత ముఖ్యమండి, ఒక రిజల్ట్, ఒక ఈ ట్వీట్స్ హ్యాష్ ట్యాగ్ మజిలీ అంటే అంత ముఖ్యం ఒక ఆర్టిస్ట్ జీవితంకి. ఒక అదే ఇట్స్ నాట్ లైక్ ఏదో మన సినిమా చేసి వదిలేస్తాం ఓకే రిజల్ట్ ఏంటో ఏంటి, కానీ దిస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్. 2:30కి లేచి యునో లైఫ్ అండ్ డెత్ సిచ్యుయేషన్ లాగే ఉంటుంది. అండ్ సపోజ్ ఈ సినిమా ఆడకపోతే నాకు ఏమి సమాధానం చెప్పాలి కూడా తెలియదు చైతన్యకి, ఈ సినిమాకి మాత్రం. ఎందుకంటే ఐ 100% ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ బిలీవ్డ్ ద డైరెక్టర్ ఎవ్రీ సీన్ ఎవ్రీ డైలాగ్. సో యునో ద స్ట్రెస్ అండ్ ద హ్యాపీనెస్, ఇప్పుడు సీ మై హ్యాండ్ ఇస్ షేకింగ్ బికాజ్ అంత హ్యాపీనెస్ టు సీ, ఐఎమ్ సో ప్రౌడ్ చైతన్యకి రెస్పాన్స్, ఇంత మంచి రెస్పాన్స్, ఇంత పాజిటివ్ రెస్పాన్స్. నిన్న అయితే నాగమామ ఇంటికి వచ్చేసారు, ఆయన ఎప్పుడు రారు, ఇంటికి వచ్చేసారు చెప్పకుండా వచ్చేసారు. దిస్ హ్యాపీనెస్ అయితే ఇట్స్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ అ వైఫ్. ఐఎమ్ సో సో ప్రౌడ్ ఆఫ్ మై హస్బెండ్ అండ్ థ్యాంక్ యూ శివ గారు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ మీకు, మీ టు గివ్ మజిలీ ఫర్ అస్ ఇట్ ఈస్ ద మోస్ట్ స్పెషల్ ఫిల్మ్ ఏమైనా చేసావే తర్వాత. థ్యాంక్ యూ సాహు గారు ఫర్ ఆల్వేస్ బీయింగ్ సో స్వీట్ అండ్ రా రమేష్ గారు, పోసాని గారు, మీరు అసలు పిల్లర్స్ అండి ఈ సినిమాకి. మీరు లేకపోతే ఆ ఎక్స్ట్రా లేయర్ లేదు అసలు సినిమాలో. దట్ ఎక్స్ట్రా లేయర్ ఈజ్ ద రీజన్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ ఫ్లాకింగ్ టు ద థియేటర్స్ విత్ ద హోల్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ దివ్యాన్ష, యు ఆర్ బ్యూటిఫుల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, దట్ యు హావ్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. విష్ణు ఫర్ అమేజింగ్ సినిమాటోగ్రఫీ. అంటే ఒక స్టోరీ ఆయన సినిమాటోగ్రఫీలోనే చెప్పేశారు యూనో. సో మాకు కొంచెం ఈజీ అయింది యాక్చువల్లీ టు పర్ఫామ్ వెన్ ఎవ్రీబడీ ఈస్ టెలింగ్ ద స్టోరీ, వెదర్ ద సినిమాటోగ్రఫర్, వెదర్ ద మ్యూజిక్. గోపిసుందర్ గారు అండ్ తమన్ గారు నిజంగా ఈ సినిమాకి అన్ని రిలీజ్ డేట్ ఎవ్రీథింగ్ జస్ట్ వాజ్ ద మిరకిల్. థ్యాంక్ యూ ఆల్సో టు ద ఆడియన్స్, ద మెయిన్ యూనో మెయిన్ టు ద ఆడియన్స్. అంటే ఒక్కొక్క ట్వీట్ నేను చదివితే ఐ వాజ్ జస్ట్ సో సో థ్యాంక్ఫుల్ దట్ దే అండర్స్టూడ్ వాట్ ద ఆనెస్ట్ స్టోరీ దట్ వీ వర్ ట్రయింగ్ టు టెల్ అండ్ దే కనెక్టెడ్ టు ఎవ్రీ క్యారెక్టర్. సో థ్యాంక్ యూ అండి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, థ్యాంక్ యూ. నాకు తన నట విశ్వరూపం చూపించిన నాగ చైతన్యం మాట్లాడతారు. అందరికీ నమస్కారం, ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ, సినిమా ప్రేక్షకులు ఎవరైతే సినిమా చూసి సినిమా ఎంజాయ్ చేశారో మా అభిమానులందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్.
ఫస్ట్ టైం శివ చెప్పినప్పుడు నేను ఏదైతే పాయింట్కి ఎక్సైట్ అయ్యానో ఆడియన్స్ కూడా అదే పాయింట్కి యూనో బాగా ఎక్సైట్ అయ్యి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అది ఫస్ట్ హాఫ్లో ఉన్న లవ్ స్టోరీకి ఉన్న ఫ్రెష్నెస్కైనా, శ్రావణి క్యారెక్టర్కైనా, పూర్ణ క్యారెక్టర్కైనా, రా రమేష్ గారు క్యారెక్టర్కైనా, పోసాని గారు క్యారెక్టర్కైనా, పెళ్ళి తర్వాత యూనో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న పెయిన్, ఈ పాయింట్స్ అన్నిటికీ యూనో చాలా మంచి అప్లాస్ వచ్చింది. అండ్ స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఈ పాయింట్స్కే చాలా బాగా కనెక్ట్ అయ్యాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ శివ, ఈ నిజంగా రోజు ట్విట్టర్ ఓపెన్ చేసినప్పుడు, వాట్సాప్ మెసేజెస్ అయినా, ఫోన్ కాల్స్ అయినా, చాలా రోజుల తర్వాత యూనో యాజ్ అన్ యాక్టర్ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ శివ. శివ నన్ను నమ్మాడు, నేను శివాని బాగా నమ్మాను. ఈ అవుట్పుట్ ఒక అండర్స్టాండింగ్ వల్లే వచ్చింది, ఒక ట్రస్ట్ వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాకు శివ మీద ఎంత నమ్మకం ఉందంటే, యూనో శివతో ఎప్పుడైనా ఒక సినిమా చేస్తే డెఫినెట్గా నన్ను యాజ్ అన్ యాక్టర్ నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాడు. హీల్ కీప్ మేకింగ్ మీ గ్రో యాజ్ అన్ యాక్టర్. సో నాకు శివ మీద అంత నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ బ్రో. అలాగే పోసాని గారు, రావు రమేష్ గారు, నిజంగా మీరు సినిమాలో చూస్తే ఒక సెపరేట్ ఎంటర్టైన్మెంట్ ట్రాక్ అనేది ఉండదు, బట్ నిజంగా పోసాని గారు అండ్ రావు రమేష్ గారు కంప్లీట్గా ఎంటర్టైన్ చేశారు. ఎంటర్టైన్మెంట్తో కాకుండా వాళ్ళ ఎమోషనల్ జర్నీ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఒక యాక్టర్కి ఆఫ్ స్క్రీన్ కో యాక్టర్స్ నుంచి సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇద్దరు నాకు సూపర్బ్ సపోర్ట్ ఇచ్చారు ఆన్ సెట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అలాగే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ శామ్, శ్రావణి క్యారెక్టర్. చాలామంది చాలా కమెంట్స్ యూనో చూస్తూ ఉన్నాను సోషల్ మీడియాలో, బాగా మాకు శ్రావణి లాంటి వైఫ్ దొరికితే బాగుంటుందని. నాకు దొరికింది, సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్ ఆల్సో. అండ్ దివ్యాంశ, వెల్కమ్ టు ది ఇండస్ట్రీ. యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ హియర్, యు ఆర్ గోనా స్టే. అలాగే మా ప్రొడ్యూసర్స్ సాహు అండ్ హరీష్, ప్రొడ్యూసర్స్ కాదు ఫ్రెండ్స్ అనాలి, చాలా కూల్ జర్నీ ఇది, చాలా బాగా ఎంజాయ్ చేశాము. కథను నమ్మారు, కథకి ఏం కావాలో యూనో ఇచ్చారు. అలా అదే కాకుండా యాజ్ అ ప్రొడక్షన్ వాళ్ళ డిసిప్లిన్ అన్నీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ టు డూ మెనీ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్ యూ. అలాగే నా మండే ట్యూస్డే కల్లా డిస్ట్రిబ్యూటర్స్ బయర్స్ అందరు సేఫ్ అయిపోతారని విన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఒక రిస్క్ చేసి నిజంగా సినిమా కొంటారు, అండ్ వాళ్ళు లాస్ అవుతే నేను ఐ కాంట్ డైజెస్ట్ దాట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమాతో అందరు సేఫ్ అవుతున్నారు. అగైన్ టు మై హోల్ టీమ్, ఎవ్రీవన్, విష్ణు, తమన్, గోపి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ, సౌండ్ మిక్సర్ అజిత్, దాని లిరిసిస్ అందరూ, మా కొరియోగ్రాఫర్స్, థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. మజిలీ ఎప్పుడు యూనో నా లైఫ్లో ఇట్స్ ఇట్ ఆల్వేస్ బీ అ వెరీ స్పెషల్ జర్నీ. థ్యాంక్ యూ.